ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభము. బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ కి స్వాగతం. మరి ఒక ఎపిసోడ్ కి సుస్వాగతం. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తున్నారు, వినుట వలన విశ్వాసము కలుగు, అది దేవుని వాక్యం వలననే కలుగు. కాబట్టి ఈ ఛానల్ లో ప్రసారమయ్యే దేవుని యొక్క వాక్యమును విని విశ్వాసంలో బలపడ్డాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్లెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవలనని మార్గమున వెళ్లుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కటి పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నుండునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మను పెండ్లి చేసుకున్నట్టుకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా, నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా, నా కుమార్తెలారా, అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మను నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళుచోటికే నేను వచ్చేదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను. గనక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను, గనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. ఈ వీడియో మీ అందరికి దీవెనకరంగా ఉందని భావిస్తున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.